ीरुषम् देवम् विश्वाक्षम् विश्वशम्भुवम् विश्वम् नारायणम् देवमक्षरम् परमम् पदम् विश्वतः परमाम् नित्यम् विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदम् पुरुषस्तद्विश्वमुपजीवति परिं विश्वस्यात्मेश्वरं शाश्वरम् शिवमच्युरम् யணம் மகாஜேய விஷ் ஆத்மா பராயணம் சூரியமேந்திர பதவீ சன் மங்களம் மங்களம் మత్యుంజయాయ రుద్రాయ నైలకంఠాయ సంభవే అమృతేసాయ సర్వాయ మహాదేవాయ తే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రి అంబకే నారాయణి నమోస్తుతే నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన నందనామ సంవత్సరం ఉత్తరాయణం శస్ర ఋతవు మాఘమాసం కృష్ణపక్షం సోమవారం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు తిది అమావాస్య రాత్రి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు నక్షత్రం శతభిషం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు వర్జం సాయంకాలం ఆరు గంటల నలభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుంచి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం శేషంగా ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు మరల తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు రావుకాలం సోమవారం కాబట్టి ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు నేటి విశేషం ద్వాపర యుగాది అలాగే అమా సోమవార వ్రతం పద్మక యోగం పుష్కర యోగం అలాగే మాఘ అమావాస్యతో శతభిషయ యోగం అంటే శతభిషం అనేటువంటి నక్షత్రం అమావాస్య కలిసినందువలన అటువంటిది ఏర్పడింది పితృదేవతార్చనకు అర్చనకు ఇది మహాపుణ్యఫలప్రదము అంటే చాలా మంచిది అని అర్థం పితృదేవతలను ఆరాధించడం ద్వారా వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం నేటి ఆడమత్యాలు సంతృప్తికి మించిన ధనాగారం లేదు ఆత్మ యొక్క అస్తిత్వం శారీరక మానసిక సామాజిక అనుభూతులకు అతీతమైనది దాన్ని అందుకోవాలంటే మోక్ష సాధన తప్పనిసరి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ శ్రీమాత్రేయ నమ శివుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి అనేటువంటి తలంపుతో పిల్లలకు అక్షరాభ్యాసం చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా పంచాక్షరి మహామంత్రాన్నే మొట్టమొదటిసారిగా వ్రాయిస్తారు పలక మీద తండ్రి తనయుణ్ణి అలా దగ్గర కూర్చోబెట్టుకొని ఆ యొక్క బీజాక్షర సంపుటిని చక్కగా దిద్దిస్తాడు ఓం పరమాత్మకు పేరు కాబట్టి మొట్టమొదటిసారిగా ఓం అని రాస్తారు తర్వాత నమశివాయ సిద్ధం నమ అని చెప్పేసి దిద్దిస్తారు ఇది జ్ఞాన ఐశ్వర్యానికి నిదర్శనం ఆ విద్యార్థి ఉన్నతమైనటువంటి చదువుల్లో అత్యంత విశిష్టంగా పెంపొందించాలంటే దక్షిణామూర్తి తత్వం తప్పనిసరిగా అతనికి వచ్చి తీరాలి మేధాకారక సంపత్తి రావాలి అనేటువంటి తలంపుతో అక్షరాభ్యాస సమయంలో కూడా ఈ విధి విధానం పాటించడం సనాతన సాంప్రదాయం అలాగే చిన్న పిల్లలకు కూడా శివనామాన్ని గనక నిత్యం కూడాను చెప్పించినట్లయితే శివ శివ అంటేనే చాలు శివ అనేటువంటి పదంలో మంగళకరమైనటువంటి విశ్లేషణ ఉంది ఆయన మంగళకరుడు కాబట్టి శివ అనేటువంటి పదంలో అమ్మవారితో కూడినటువంటి విశిష్ట లక్షణం ఉంది కాబట్టి శివ శివ అనేటువంటి విధి విధానం చిన్న వయసు నుంచే కనుక అలవాటు చేసినట్లయితే తప్పనిసరిగా పురోభిధి చెందటానికి ఆస్కారం ఉంటుంది ఈ శివ అనేటువంటి రెండు అక్షరాల చే చెప్పబడే పరతత్వం సమస్త జగదాధారంగా కూడా విరాజిల్లుతూ ఉంది కాబట్టే సత్ శివ అన్నారు అంటే జ్ఞానాన్ని ప్రసాదించున్నది అని చెప్పేసి అర్థం శివుడు లింగమూర్తి స్వరూపంలో సాక్షాత్కరిస్తూ ఉంటాడు కాబట్టి ఆ లింగమూర్తికి గనక ఒక చెంబెడు నీళ్లు పోసినా చాలుట మన ఇంటి ముంగిట కామధేనువు నిలిచేట్టుగా చేస్తాడట కామధేనువంటే సకల ఐశ్వర్యాల్ని కూడాను ప్రసాదించేటువంటి విశిష్ట గుణం కలిగింది కాబట్టి ఆ ఇళ్ళు ఎప్పుడూ కూడా ఐశ్వర్యంతోనే తొలతోగుతుంది అని చెప్పేసి తండ్రి తప్పనిసరిగా శివాభిషేకం గనక ఆచరించినట్లయితే తనకు పుట్టినటువంటి బిడ్డలు చాలా ఉన్నతమైనటువంటి అభివృద్ధిలోకి వస్తారు శివాగ్ని చేత ఇది చాలా గొప్ప విశేషవంతమైనటువంటి తత్వం సర్వే జనా సుఖినో భవంతు శతక సాహితి సరస్వతికి నమస్కారం ఈ తూష్ణీంకృతి ఏల నీవు మరి మాకే దైవమంచుచున్ నీ తోడన్ముడి పెట్టుకొంటిని భవానీ భర్గులే నాకు తల్లి తండ్రంచును నమ్మితిన్ కరుణింపంగదే నాకు ఎలా తీవ్రాపద పద అప్రతిష్ఠపడనేలా మీకు విశ్వేశ్వరా ఓ విశ్వేశ్వర స్వామి ఈ తూష్ణీంకృతియేలా ఈ నిరాదరణ ఈ నిర్లక్ష్యం ఎందుకయ్యా నా పట్ల ఈ తూష్ణీంకృతి ఏలా నీవు మరి మాకే దైవమంచుచున్ ముడిపెట్టుకొంటిని మాకు నీవే దైవం మాకే నీవు దైవం అనే భావనతో నీతో ముడిపెట్టుకున్నాం గదయ్యా మా బంధం అంతా కూడా నీతోనే పెంచుకున్నాం ఈ తూష్ణీంకృతి ఏలా నీవు మరి మాకే దైవమం చెంచుచున్ నీతోడం ముడిపెట్టుకొంటిని భవానీ భర్గులే నాకు తల్లి తండ్రంచును నమ్మితిన్ ఆ దుర్గాభవాని ఈ భర్గుడు ఈ విశ్వేశ్వర స్వామి వీరే నాకు తల్లి తండ్రి అని నేను శుద్ధిగా నమ్మానయ్యా భవానీ భర్గులే నాకు తల్లి తండ్రంచును నమ్మితి కరుణ పాలింపంగదే కరుణతో నన్ను దగ్గరకి చేర్చుకోవయ్యా నన్ను అనుగ్రహించు నాకు ఎలా తీవ్రాపద ఈ తీవ్రమైనటువంటి ఆపదలు ఈ ఇబ్బందులు ఇవన్నీ నాకు ఎందుకు కలగాలయ్యా అసలు ఈ లోకేశ్వరుడు అయినటువంటి నిన్ను ఆ లోకమాత అయినటువంటి పార్వతిని తల్లి తండ్రిగా భావించి నా బంధం అంతా కూడా మీతో వేసుకుని మిమ్మల్ని నేను ఆరాధిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ బాధలు నేను పడవలసి వస్తున్నది నాకేలా తీవ్రాపద ఈ తీవ్రమైనటువంటి ఇబ్బందులు నాకెందుకు అప్రతిష్టపడనేలా మీకు ఇంత భక్తుడు ఇంతటి ప్రతిభావంతుడు ఈయన ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడు ఆ పరమేశ్వరుణ్ణి నమ్ముకుని ఆ పరమేశ్వరుణ్ణి నమ్ముకోవటం వల్ల ప్రయోజనం లేదు అని లోకంలో అందరూ చెప్పుకుంటారయ్యా మంచి భక్తుణ్ణి కూడా కనికరించట్లేదని నిన్ను ఆడిపోసుకుంటారు కనుక అప్రతిష్టపడనేలా మీకు మీకు ఈ అప్రతిష్ట ఎందుకు నాకేలా తీవ్రాపద నాకు ఈ తీవ్రమైన ఇబ్బందులెందుకు కనుక కరుణ పాలింపంగదే కరుణతో వచ్చి నన్ను అనుగ్రహించవయ్యా ఈ తూష్ణీంకృతియేలా నీవు మరి మాకే దైవమంచు ఎంచుచున్ ముడిపెట్టుకొంటిని భవానీ భర్గులే నాకు తల్లి తండ్రంచును నమ్మితి కరుణపాలింపంగదే నాకు ఎలా తీవ్రాపద అప్రతిష్టపడనేలా మీకు విశ్వేశ్వరా అని తనకు కలిగేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించమని అలా తొలగించనట్లయితే నీకు తప్పకుండా అప్రతిష్ట వస్తుందని ధైర్యంతో ఆ పరమేశ్వరుణ్ణి కూడా హెచ్చరిస్తూ పరమేశ్వరుణ్ణి చమత్కారముగా నిలదీస్తూ ఆయన్ని కూడా సరసంగా చురకలు వేస్తూ అద్భుతమైన కవిత్వంతో గొప్ప శతకాన్ని మనకు అందించిన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి విశ్వేశ్వర శతకంలోని మరి పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం

वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये श्रीविश्वनाथं शरणं प्रपद्ये शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीविश्वनाथाय नमः शिवाय శివుని అవమానించాలని శివుని పిలవకుండా అందరినీ పిలిపించి యజ్ఞం చేయడానికి సిద్ధమయ్యాడు దక్ష ఆ లోపాన్ని తెలుసుకున్నటువంటి దధీచి మహాముని మందలిస్తున్నాడు దక్ష ప్రజాపతిని ఎలవొచ్చిన వాడు బాలేందుమౌళి విరహితంబైన ఈ యాగవిధికి జముడు మరచనే శూలి డాకాలి మడమతాకు దీర్ఘ నిర్ఘాత సంపాత నిర్ఘృణంబు ఇదిగో ఇక్కడ యముడు శివుడు లేని యజ్ఞానికి ఎలా రాగలిగాడు అసలు ఎంత ధైర్యం యముడికి మరిచిపోయాడా శివుని యొక్క ఎడమకాలి మడమ తగిలితే అంత దూరం వెళ్ళి పడ్డాడు అలాంటిది ఇప్పుడు శివుడు లేని యజ్ఞానికి ఎలాంటి ధైర్యంతో రాగలిగాడు ఇక్కడ మొత్తానికి దేవతలందరూ తప్పు చేస్తున్నారు శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మలో పాల్గొనడం మహాదోషం కేవలం నువ్వు ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నావనేటువంటి భ్రాంతి చేత వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు కానీ యజ్ఞములకే ప్రభు స్వామి ఆయన లేని యజ్ఞానికి ఎలా రాగలిగారు వీళ్ళు అయితే శాస్త్రము చెప్తున్నది వాక్యం ఏంటో తెలుసుకో వినరే శ్వేతాశ్వత రూపనిషత్తు హరుండు భోక్త భర్గుడు భోగ్యంబు అనిలాసధరుడు ప్రేరితమని చెప్పేనో లేదో అది ప్రయత్నము తవ్వడం శాస్త్రమేం చెప్తున్నది యజుర్వేదాంతర్గతమైనటువంటి శ్వేతాశ్వత ఉపనిషత్తులోని వాక్యాన్ని ఇక్కడకి ఇస్తూ ఉన్నాడు హరుడు భోక్త ఒక కర్మగాని జరిగితే ఆ కర్మని ప్రేరేపించేవాడు పరమేశ్వరుడు ఆ కర్మ యొక్క సమస్త సంపదలు సమకూర్చేవాడు పరమేశ్వరుడు కర్మ ఫలప్రదాత పరమేశ్వరుడు ఆ కర్మ అనుభవ రూప చైతన్యము కూడా ఈశ్వరుడే అందుకు బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నం బ్రహ్మణాహుతం అని చెప్పినట్లుగా ఆ పరబ్రహ్మ అయిన పరమేశ్వరుడే ఈ సమస్తము అలాంటి పరమేశ్వరుడు లేని యజ్ఞము క్రియా ఎక్కడైనా ఉన్నదా చెప్పు అసలు శివుడంటే అంటే ఏమనుకున్నావు వీయదాది పరమాన్వంతంబైన చరాచరాత్మక జగత్ప్రపంచమునకు సృష్టిస్థితుల కారణంబైన శంభుండు నీకు మాననీయుండు గాకుండా ఎట్లు విచారించి చెప్పుము వియదాది పరమాన్వంతము ఆకాశాన్ని మొదలుకొని పరమాణు వరకు ఈ చరాచరాత్మకమైన జగత్ప్రపంచమంతా కూడా ఈ సృష్టిస్థితులన్నీ కూడా ఎవరి వలన కలుగుతున్నాయో అలాంటి పరమేశ్వరుడు నీకు గౌరవించదగిన వాడిగా కనిపించడం లేదా కొంచెం ఆలోచించి చెప్పు నేను ఆగ్రహంతో అంటున్నాను కాదు నీ మీద ప్రేమతో చెప్తూ ఉన్నాను నువ్వు నశించిపోకూడదు అనేటువంటి వాత్సల్యంతో చెప్తున్నాను బ్రాహ్మణుడా ఆశ్రితుడా నీకు పరమహితుడా దక్ష నేను నీకు ఒక పరమహితుడైనటువంటి విప్రుడను వేదవేత్తను నిన్ను ఆశ్రయించి నీకు మంచి కలగాని కోరుకుంటున్నవాడిని నీకు తెలుసు కదా అలాంటిది ఒక మాట వినవయ్య తగవు కలిగి క్రతుఫలాధీ శుభవన రక్షాధురీను భోగి కంకను రప్పింపు యాగమునకు యజ్ఞేశ్వరుడు సంస్థ జగద్రక్షకుడు అయినటువంటి ఆ నాగకంకనుడైనటువంటి పరమేశ్వరుని ఈ యాగానికి పిలిపించు ఆయన లేని కర్మ ఆయన లేని యజ్ఞం ఎటువంటిదో తెలుసా అర్థహీనంబైన వాక్యంబును కర్మహీనంబైన శరీరంబును పతిహీనంబైన నారీరత్నంబును గంగాహీనంబైన దేశంబును పుత్రహీనంబైన దాంపత్యంబును దానహీనంబైన వైభవంబును మంత్రిహీనంబైన రాజ్యంబును శృతిహీనంబైన ఆకారంబును యోషాహీనంబైన సౌఖ్యంబును దర్భహీనంబైన కృత్యంబును తిలహీనంబైన పైతృకంబును హవిర్హీనంబైన హోమంబును శివహీనంబైన క్రియాకలాపంబులు నిరర్థకములు ఉపమానాలతో ఉపదేశాలు ఇవ్వడం మహాత్ములు చేసే అద్భుతమైన ప్రక్రియ అది ఇక్కడ చేస్తున్నాడు శ్రీనాథ మహాకవి దధీతి చెప్తున్న వాక్యములుగా అందిస్తున్నటువంటి అద్భుత ఉపదేశం ఇది అర్థహీనంబైన వాక్యము అర్థం లేని వాక్యం వ్యర్థం ఎలా అవుతుందో శివుడు లేని కర్మ కూడా అలాగే వ్యర్థమవుతుంది అదేవిధంగా కర్మహీనంబైన శరీరమును ఏ పని చెయ్యని శరీరం ఎలాంటి వ్యర్థమో అదేవిధంగా శివుడు లేని యజ్ఞము కూడా వ్యర్థమే పతిహీనంబైన నారీరత్నంబును గంగాహీనంబైన దేశంబును నీరు లేని ఊరు ఎలాంటి వ్యర్థమో శివుడు లేని కర్మ కూడా అలాంటి వ్యర్థమే పుత్రహీనంబైన దాంపత్యంబును సత్సంతానాన్ని పొందని దాంపత్యం ఎలా వ్యర్థమో శివుడు లేనిటువంటి యజ్ఞము కూడా అలాగే వ్యర్థము దానహీనంబైన వైభవంబును ఎంత సంపద ఉన్నా దానం చేయనప్పుడు అది ఎలా వ్యర్థమో అదేవిధంగా శివుడు లేని క్రియలు అలా వ్యర్థములు ఈ చెప్పడంలో సంపద ఉన్నప్పుడు దానం చేయాలి సంపదకి దానమే సార్థకత ధనానికి దానమే సార్థకత ఇది తెలుసుకోవాలి దానం చేయలేని ధనము చిల్ల వ్యర్థమే అని చెప్పడం మంత్రిహీనంబైన రాజ్యంబును మంచి మంత్రి అంటే చక్కని ఆలోచనతో రాజ్యాన్ని నడిపేవాడు లేనప్పుడు ఆ రాజ్యం ఎలా వ్యర్థమవుతుందో శివుడు లేని యజ్ఞము కూడా అలా వ్యర్థము శృతిహీనం ఆకారం వను ఎంత చక్కటి ఆకారం ఉన్నా జ్ఞానం లేనప్పుడు అది వ్యర్థమే అందుకే జ్ఞానము లేని ఆకారము వలె శివుడు లేని యాగం వ్యర్థము యోషాహీనంబైన సౌక్షంబును గొప్ప మాట పురుషుడు ఎన్ని సుఖాలు పొందినా భార్యతో కలిసి పొందాలట భార్యని విడిచిపెట్టి పొందే సుఖం వ్యర్థమే అన్నారు ఇక్కడ ఈ చెప్పడంలో దాంపత్య ధర్మంలో భార్య యొక్క ప్రాధాన్యం చెప్తున్నారు ఇక్కడ అందుకే యోషాహీనంబైన సౌక్షంభును భార్యను విడిచిపెట్టి పొందినటువంటి సుఖము ఎలా వ్యర్థమో శివుడు లేని యజ్ఞము అలా వ్యర్థము దర్భహీనంబైన కృత్యంబును సంధ్యాకృత్యములు చేసినప్పుడు సూర్యునికి అర్ఘ్యం ఇచ్చినప్పుడు భగవంతుని నమస్కరించినప్పుడు వేలికి దర్భ లేనిది చెయ్యరాదు అని శాస్త్రం చెప్తుంది అలా చేస్తే అది దోషం అందుకే ముఖ్యంగా అనామికకి దర్భ పెట్టుకుని ఆచమనీయం చేయాలి ఆచమనం చేసేటప్పుడు అనామికగానే దర్భ లేకపోతే ఆచమనీయం రక్తపానం చేసిన ఫలితాన్ని ఇస్తుందని చెప్పారు అంత దోషం మరి అటువంటిప్పుడు దర్భ లేనప్పుడు ఏం చేయాలని అందుకే ప్రత్యామ్నాయంగా సువర్ణంతో కానీ రజతంతో కానీ అనగా వెండితో గాని బంగారంతో కానీ లేదా రాగితో గాని ఉంగరాన్ని చేసుకుని పెట్టుకుంటారు అందుకు ఉంగరం ఉంగరం అలంకారం కాదు ఆచమనము దేవపూజ చేయడం అర్హత అందుకు అనామికకి ఉన్న ఉన్నవాళ్ళే ఆచమనం చేయడం అర్హులు ఆ ఉంగరము దర్భకు ప్రత్యామ్నాయమే అందుకు దర్భహీనంబైన సంధ్యాది కృత్యంబును తిలహీనంబైన పైతృకంబును నువ్వులు లేని పితృకర్మ ఎంత వ్యర్థమో శివుడు లేనటువంటి యాగం అంత వ్యర్థము హవిర్హీనంబైన హోమంబులను హవిస్సు లేని హోమం ఎలా వ్యర్థమో శివుడు లేనిటువంటి క్రియలు అలా వ్యర్థము ఇక్కడ శివుడు లేని క్రియలు అంటే కేవలం యజ్ఞం మాత్రమే కాదు ఏ కర్మ చేసినా శివుడు ఉండాలి శివుడు లేనప్పుడు ఆ కర్మ సార్థకము కాదు ఇందులో భావం ఏంటంటే శివుడు అంటే మంగళస్వరూపుడు శివస్మరణతో ఏ కర్మ చేసినప్పటికీ ఆ కర్మ లోపం పోయి కర్మ పూర్ణ ఫలం లభిస్తుందట ఎందుకంటే ఎవరు ఏ పని చేసినా సంపూర్ణమైన ఫలాన్ని ఆశిస్తారే కానీ ఆ ఫలం పొందడానికి ఎలాంటి పని చేయాలి ఎలా చేయాలి అలా చేయలేరు ఏ ఒక్కరూ కూడా ఫలం ఆశ మాత్రం సంపూర్ణంగా ఉంటుంది క్రియ మాత్రం సంపూర్ణంగా సాగిందా లేదా అని మనకు తెలియదు మనం చెయ్యగలిగినంతే చేయగలం కానీ చెయ్యాల్సినంత చేయడం కానీ ఫలితం కోరుకునేది చేయాల్సినంత చేస్తే ఏదొస్తుందో అది కోరుకుంటాం కానీ అంత చెయ్యలేము ఎందుకంటే పరిమితులు ఉంటాయి శరీర పరిమితులు బుద్ధి పరిమితులు ఇవన్నీ ఉంటాయి ఈ పరిమితులతో ఉన్న మనం ఏ కర్మ కూడా సంపూర్ణంగా చేయలేం మరి సంపూర్ణ ఫలం ఆశించిన మనం సంపూర్ణ కర్మ చేయనప్పుడు ఎలాగా అంటే దానికి పరిష్కారం శాస్త్రం చెప్తున్నది పరమేశ్వర స్మరణ చేత అప్పుడు కర్మలో లోపం పోయి సంపూర్ణంగా చేసిన ఫలితం వస్తుంది అందుకే ఏ క్రియాకలాపం చేసినా శివస్మరణ చేయాలి అనేది శాస్త్రం చెప్తున్న విషయం అందుకే ఇప్పటికి కూడా ఎస్ నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం అని ప్రసిద్ధి చెందిన శాస్త్రవాక్యం ఉన్నది శివుడు అంటేనే శుభస్వరూపుడు ఎస్ శివో నామరూపాభ్యా శివుని నామము శివుని రూపము కూడా శుభమే ఇక ఆయన భార్య ఉన్నదే ఆవిడ పేరే సర్వమంగళం వారు ఉభయుల్ని ఎవరైతే స్మరిస్తారో వారికి సర్వతో జయమంగళం వారు ఎక్కడికి వెళ్ళిన కార్యసిద్ధి జయము మంగళము లభిస్తుంది అని శాస్త్రం చెప్తున్నది పైగా యత్ తన్న కృతం యదకృత్యం కృత్యవత్తా చరితం ఉభయో ప్రాయశ్చిత్తం శివా తవ నామాక్షర ద్వయోచరితం అనేది శాస్త్రవాక్యం ఏది చెయ్యాలో అది చెయ్యకపోవడము ఏది చెయ్యకూడదో అది చెయ్యడము ఇదే దోషమంటే అలాగ చెయ్యాల్సింది చెయ్యకపోవడము చెయ్యకూడనిది చెయ్యడము అనే దోషం పోవాలి అంటే శివస్మరణ చెయ్యాలి అందుకే ఏ క్రియ చేసినా ముందు మధ్యలో వెనక కూడా శివనామస్మరణ చేస్తే అందులో ఉన్నటువంటి దోషం పోతుందని శాస్త్రం చెప్తున్నది ఒక్కసారి శివ అంటేనే సమస్త దోషాలు పోతాయే సమస్త దోష సంహారకుడైన పరమేశ్వరుని యజ్ఞములకు పిలిపించకపోవడం వల్ల అన్ని దోషాలు నువ్వు కావలసి తెచ్చుకుంటున్నట్టుందయ్యా అని చెప్పాడు ఇక్కడ దధీచి మహాముని కానీ మంచి చెప్తే వినడం అనేది మహాకష్టం అప్రియస్య పథ్యస్య వక్త శ్రోతా చ దుర్లభ అని రామాయణంలో మారిచూడు రాముడితో చెప్తాడు మంచి మాట చెప్పేటప్పుడు అది తమకిష్టమైంది ఇష్టమైంది అయితేనే స్వీకరిస్తారు అంతేగాని వాడి పరిణామంలో మంచగలుగుతుందిరా అంటే చెప్తే వినరు అహంకారం చేత అందుకే రోగికి పథ్యం వెగటుగా తోచినట్లుగా దుర్మార్గునికి మంచి మాట హితవాక్యం కూడా వెగటుగానే తోస్తుంది పైగా అధికారంలో ఉన్నాడు తన స్థానము అందువల్ల ఒక్కసారి కోపించేట దక్షుడు అని కోపించి దక్షుడి అవని సూర్యుని వెడల ద్రోయుడు ప్రధ్వంశ భీష్మనిన తనకు తాను దధీచి ఆస్థానమెల్ల తల్లడిల్లంగా వెడలు ఉద్దామ భంగి బట్టని దక్షుడు కోపంగా ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న ఇతగాన్ని గెంటివేయండి అన్నట్టు భటులతో అప్పుడు ఆయనే ఆసనం నుంచి లేచి నువ్వు పంపేదేంటయ్యా శివుడు లేని సభలో మేమే కూర్చోము అని చెప్పి దధీచి గంభీరంగా అక్కడి నుంచి ఎప్పుడైతే నిష్క్రమించాడో దధీచి వెళ్ళడం చూసి శివుడు లేని యాగమని తెలియక వచ్చిన కొందరు ఋషులు ఆయనతో పాటు వెళ్ళిపోయారు మొహమాటం ఉన్న కొంతమంది లోపల బితుకు బితుకుమంటున్నా వెళ్ళిపోయిన వాళ్ళు ఋషులు ఎవరు అంటే తోడ దూర్వాసుడు ఉదంకుడు ఉపమన్యుడు రుచుకుడు గాలవుడు మాండవ్యుడు వామదేవుడు ఉద్దాలకుడును వెడరి అంతకుమున్న మీదరింగి బ్రహ్మ సత్యలోకం బనకు జనయే మఖం ప్రారంభింపబడి సంధ్య చూసుకుని నెమ్మదిగా బ్రహ్మదేవుడు కూడా సత్యలోకానికి వెళ్ళేట్టు ఎందుకైనా మంచిది ఈ లోపల యజ్ఞం ప్రారంభింపబడింది అయితే యజ్ఞం జరుగుతూ ఉంటే కొందరు భయంతో కూర్చున్న మొహమాటంతో ఉన్నారు ఒక ఆయన మాత్రం ఇటు కూర్చోలేక అటు వెళ్ళలేక కాసేపు తచ్చాడి తర్వాత నెమ్మదిగా లేచి వెళ్ళేట కైలాసం వైపు ఆ వెళ్ళిన ఆయన ఎవరయ్యా అంటే నారద మహర్షి ఈయన పూనుకుంటే కానీ లోక్ కళ్యాణం జరగదు అందుకు నారదుడు అక్కడ నుంచి తిన్నగా కైలాసానికి చేరుకున్నాడు అక్కడికి వెళ్ళేటప్పటికల్లా పరమేశ్వరుని చూసి ముందు నమస్కారం చేసి ఈ వార్త విన్నావా అన్నట్ట మందహాసం చేస్తూ ఏమిటన్నాడు మీ మామగారు నువ్వు లేని యజ్ఞం చేస్తున్నాడు అంటే ఒక మందహాసం చేసి వాడి సరదా వాడిది కానీ అన్నట్ట ఆయనకు మానవ పడతాయా అందుకే భగవంతుడి పట్ల అపచారం చేస్తే అపచారమైన క్రియమనల్ని బాధిస్తుందే తప్ప భగవంతుడు బాధిస్తున్నాడు అన్నానికి లేదు ఎందుకంటే ఆయనకు మానము పట్టదు అవమానము పట్టదు ఆకాశంలాగా నిర్వికారుడు నిర్లేపుడు ఆ పరమాత్మ ఆయన ఎప్పుడైతే ఆ విధంగా అన్నాడో ఇంకా నారదుడు అక్కడి నుంచి క్రమంగా అమ్మవారి దగ్గరికి వస్తున్నాడు ఆ నారదునికో నమస్కారం ఆ పార్వతీ పరమేశ్వరులకు అనగా సతీ శివులకు నమస్కరిస్తూ సర్వం శ్రీ సాంబ సదాశివ చరణ ఆర్మణు राघवम् दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् सत्यवचनाच्चैव धर्मपासेन संयतः निवासयामाससुतम् రామం దశరథ ప్రియం సత్యవాక్యాన్ని పరిపాలించాలనే కారణంతో ఆ దశరథుడు చేత బంధింపబడ్డాడక్కడ తన ప్రియపుత్రుడైనటువంటి రాముణ్ణి వనాలకు పంపాడని ఇక్కడ ఈ మంతర యొక్క మాయ మాటలు విని బుద్ధి మారినటువంటి కైకేయి దశరథుడి చేత శపథం చేయించుకున్నదని మనం చెప్పుకున్నాం కదా ఇంతవరకు దశరథుడు కైకి మాటలు వినటంతోనే వణికి వణికిపోయాడు భయపడ్డాడు కొంతసేపటికే లేచి ఓ చెడు ప్రవర్తన గలదానా మా వంశ నిర్మూలనం చేయదలుచుకున్నా అంటున్నావా నన్ను చేయాలనుకుంటున్నావా నువ్వు చేసేది కాక రాముడు తన కన్న తల్లి కంటే నిన్నేం ఎక్కువగా చూసుకుంటాడు కదే అయ్యో రక్కసి ఏం మారిపోయావే నువ్వు నిన్ను చూస్తేనే రాముడు అంత సంతోషపడతాడే మొదట నీకు సేవ చేసి వెళ్తాడే కన్న తల్లిని కూడా మర్చిపోతాడు అతడు నీకేమే అపకారం ఏమే చేశాడు నువ్వు కూడా వాణ్ణి వదిలి ఉండలేవు కదా ఒక్క క్షణం కూడా పిల్లల్ని వదిలేసి నువ్వు వాణ్ణే ఎత్తుకునేవాడు కదా నీకేమీ పట్టింది నువ్వెందుకు అతడికి అన్యాయం చేస్తున్నావు ఇది ఎందుకు చేయాలనుకుంటున్నావు ఎవరు చెప్పారు నాకు బుద్ధి లేక జ్ఞానం లేని వాడిని విషసర్పమైనా నేను ఇంట్లోకి తెచ్చుకొని పెట్టుకున్నాను కదా చెయ్యో దశరథుడు ఎన్నో విధాలుగా మందలించే ఫోన్లే నువ్వు ఇంకో పార్ జ్ఞాపకం చేసుకొని మీ మిగతా అది ఏమైనా అడుగు నువ్వు ఏమైనా చెయ్యి కావాలంటే భరతుడిని రాజుగా చేసుకోవచ్చు కావాలంటే ఆ మొదటి వరం వద్దే రాముణ్ణి నేను వదిలేసి ఉండలేను నేను అని బ్రతిమాలాడు కాళ్ళు పట్టుకున్నాడు కైకే కోపం వచ్చేసింది తన్నింది కాలుతో మీరు అప్పుడు వరాలు ఇచ్చారు తెలుసా ఇదిగాక ఇప్పుడు శపథం వేరే చేశారు మీరు ఏ సంతోషానికి చేసేశారు యోచన కూడా లేకోకుండా తీరా అడిగేసరికి దుఃఖిస్తున్నారా చేయ ఇక్ష్వాకు కులములో ఏమి ధర్మం ఇది ప్రభు మీరు కనుక రాముడికి రాజ్యాభిషేకం చేసినట్లయితే నేను మీ చూస్తూ చూస్తూ విషము రాగి మరణిస్తాను ఇచ్చిన మాటను తప్పిన వంశం ఇది అని కౌసల్యాన్ రాజమాత అని అందరూ నమస్కారం చేస్తుంటే ఎట్లా చూస్తాను నన్నెప్పుడు రాజమాత అంటారు ఈ జన్మంలోగాక రాజా నేను భరతుడి మీద ఆశ పెట్టుకున్నాను చాలా రాముణ్ణి అడవికి పంపటమే నాకు కావాలి అదే నాకు తృప్తి కలిగిస్తుంది ఇది తప్ప మీరు ఏం చేసినా నేను ఇష్టపడను అంది ఆ కైకయి దశరథుడితో కఠినంగా చెప్తున్నది అప్పుడు దశరథుడు పెద్ద వృక్షము కింద అయిపోయినట్టు పడిపోయినాడు అక్కడి నుంచి దీనంగా కింద పడి చూస్తూ ప్రాధేయపడుతున్నాడు దీనంగా చెప్పలేకపోతున్నాడు కండ్లు కూడా విప్పలేకపోతున్నాడు రాముడు లేకుండా నేను బ్రతకలేను కైకేయి రాముడు లేకుండా లక్ష్మణుడు ఉండలేడు నీకు తెలుసా లక్ష్మణుడు రెండు ప్రాణం ఒకే ప్రాణం అని నీకు తెలుసా మన ఇద్దరికన్నా వాడికి లక్ష్మణుడికి అంత ప్రాణం దాంతో సుమిత్ర బాధపడుతుంది కదా ఈ నీ కోరిక వల్ల అందరూ బాధపడతాం ఆలోచించు రాజ్యమే బాధపడుతుంది స్త్రీ కోసం తన కొడుకును అడవులకు పంపాడని అందరూ నన్ను తిట్టుకుంటారు తెలుసా అయ్యో రాముణ్ణి అడవికి వెళ్ళే అని చెప్పగానే మరు మాట్లాడుకోకుండా ఎదిరించుకోకుండా కారణం అడగకుండానే వెళ్ళిపోతాడో ఈ సమయంలో రాముడు నన్ను ఎదిరిస్తే ఎంత బాగుంటుంది అనుకున్నాడు ఇప్పుడు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట లేని వెళ్ళని ఒక్క మాట చెప్తే చాలు కానీ అతడు అట్లా చేయలేదు కైకేయి నువ్వు నన్ను బాధ పెట్టడమే పనిగా పెట్టుకున్నావు అందరూ రాముడి మీదనే ప్రాణం నిలుపుకున్నారు తెలుసా రాముడు లేకపోతే దేశం అల్లకల్లోలం అవుతుంది తెలుసా నీకు ఇంకా ఏమీ భరతుడు రాజ్యాన్ని తాడు ఇక్కడ ఎవరిని చూస్తాడు ఏ ప్రజలను చూస్తాడు కైకేయి నువ్వు దేవత నన్ను అనుగ్రహించు నన్ను క్షమించు నీ కాళ్ళు పట్టుకుంటా నేను అంటూ దశరథుడు కైకేయి కాళ్ళు పట్టుకోవటానికి ప్రయత్నించాడు కానీ తూలి తూలి నడసలేక కింద పడిపోయాడు కైకేయి ఎత్తి పొడుపు మాటలతో పొడుస్తూనే ఉంది సత్యం యొక్క ప్రభావం గురించి చెప్పింది మీరు సత్య వ్రతాన్ని వాళ్ళు కదా మీరు ఇక్ష్వాకు వంశంలో ధర్మాత్ములు కదా ఒకవేళ మీరే అసత్యం ఆడితే ఎట్లా అప్పుడు దశరథుడు మనస్సు విలువెల్లాడిపోయింది దశరథుడు ధర్మపాశానికి పాశానికి బందీ అయిపోయాడు తన ప్రియపుత్రుడైనటువంటి రాముణ్ణి తలుచుకున్నాడు దుఃఖిస్తూ మాటలు రాని మూగవాడైపోయాడు అసలు రాముడు దర్శనం కాకపోతేనే బాధపడతారు జనం అటువంటప్పుడు కన్న తండ్రి అది దశరథుడు రాముడంటే ఇష్టం చాలా ముందు వెళదాం సీతారామాభ్యాం